రాజు రాజు, స్టోరీలు చెప్పుకుంటూ తీర్థం పుచ్చుకున్నానులే. ఎవరది? నేను తంత. నన్ను లేపావో తంత. లేవకపోతే నేను తంత. తీర్థం అయ్యాలే. గుర్రు పెట్టి నిద్రపోతున్నానంటే స్టోరీ చెప్తానంటానేమిటి మావా? పడుకోని నీ నిద్ర మొత్తం ఎలా వదలగొట్టాలు, నిన్ను ఎలా లేపాలు నేను చూస్తా. బం చిగబం చిగబం బం కంబం. మావా, అనవసరంగా నీ శక్తిని శంకించాను. పాతాళ భైరవులో ఎస్వి రంగారావు గారి కంటే గొప్ప మాంత్రికుడివి. పోసి తీర్థం పోసి. అది స్టోరీ ఎలా రా దానికి. గుడ్ బాయ్. పుచ్చుకో పుచ్చుకో. లాభం లేదు. పోసి పుచ్చుకో పుచ్చుకో. రాజు, రాజు బయటికి వెళ్ళాడు. నేను రెడీ. నువ్వెక్కడికి? మీరెక్కడికో, నేను అక్కడికి. నేను ఒక పని మీద వెళ్తున్నాను. నేను పని మీద వస్తున్నాను. పని మీద వెళ్తూ పిల్లి పిల్లని ఎవరో చంకెర పెట్టి పోరు. నేను పిల్లిని బలిని కాదు, పిల్లని కాబట్టి వెంట తీసుకెళ్లొచ్చు. మరేం భయం లేదు. ఓ మై గాడ్, మొండికెత్తిన వాడు మహారాజు కంటే బలవంతుడ. పదమ్మా పద పద నాయన పద. ఏమిటో, అబ్బాయి గారు రుసరుసలాడిపోతున్నారు. మోరం కాబోలు, అది ఆడవాళ్ళ నోమండి. ఏమైంది? ఏమవుతుంది? అతిగా వాగితే మనిషికి, అతిగా వాడితే కారుకి రిపేర్ వస్తుంది. ఎండావాన దోబుచిరాడుతున్నాయి. ఇలా ఉంటే బాగుంటుంది కదా? బాగుంటుంది బాగుంటుంది. అవును, అసలు ఈ ఊరికి కొచ్చి నన్ను పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందా? ఈ ఊళ్ళో మొదటిసారిగా ఓడ దిగిన ఓ తెల్లదొర ఈ ఊరి పేరేమిటి అని క్వశ్చన్ వేశాడట. భాష తెలియని బెస్త వాళ్ళు బెబ్బెబ్బే అన్నారట. ఈ ఊరి పేరు తెలుసుకోవాలని తన క్వశ్చన్ క్వశ్చన్ గా ఉండిపోవడంతో ఆ దొర ఈ ఊరి పేరు క్వశ్చన్ అన్నట్ట. అది పోను పోను క్వశ్చన్ అయ్యింది. అసలు దాని పాత పేరు ఏమిటో? చంపావు. నువ్వు వేశావు క్వశ్చన్. రైల్లో వస్తూ చూశాను, కొబ్బరి చెట్లు తప్ప ఇల్లు ఊళ్ళు ఏవి కనిపించడం లేదు. మనుషులు మాత్రం చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకంటారు? అబ్బా మిమ్మల్నండి, మళ్ళీ మోగడం పట్టారా? విజయ్ విజయ్. సారీ సార్. ఎవడవా మీ పరసు? ఇంకో దెబ్బ కొడితేనే భూమిలో మేకల దిగబడి పోతాను సార్. నువ్వు భూమిలో మేకలో దిగబడి పోతావా? జాకీలా పైకి లాగేస్తాను రా. ఎందుకు కొట్టేశావు? మా అమ్మగారు మిమ్మల్ని ఇక్కడికి ఎలాగైనా తీసుకురామన్నారు, ఈ పని చేశాను సార్. ఎవర్రా మీ అమ్మమ్మ? నేను. ఓ మీరా? నేనే. అతను మా పనివాడు. ఇందాక మిమ్మల్ని బజార్లో చూశాను, అందుకే అతన్ని పంపించాను. ఎందుకు? జస్ట్ లైక్ దట్. వెంటపడే మగాడి కన్నా నిర్లక్ష్యం చేసే మగాడే నాకు ఇష్టం. వెంటపడే ఆడవాళ్ళ కంటే నిర్లక్ష్యం చేసే ఆడవాళ్ళు అంటేనే నాకు ఇష్టం. ఇస్ ఇట్ ష్యూర్? అయితే మనం సౌత్ అండ్ నార్త్ పోల్స్ అన్నమాట. అప్పుడే అందమైన జంట కుదురుతుంది. హరి భగవంతుడా, ఇప్పుడే ఒకళ్ళని తప్పించుకొచ్చారనుకుంటే మళ్ళీ ఇంకోటి తగులుకుందే. విట్రా ఎవరిని? స్నేహితుడిని. స్నేహితురాలు కాదు కదా ఇంతవరకు. థ్యాంక్ గాడ్. పదండి విజయ్. విజయ్, నా పేరు నీకట్టా తెలుసు? తెలుసుకోవాలని ఇష్టం ఉంటే తెలుసుకోవడం కష్టం కాదు. బైది బై, నా పేరేమిటో తెలుసా? ప్రేమ. లవ్. నైస్. అజీ షాపర్ నా పని ఉంది, నన్ను వదిలిపెట్టు. విజయ్, మీతో ఒక మాట చెప్పాలి. ఏమిటది? మీ దగ్గర ఉన్న ఫోటోలోని పెయింటింగ్ ఎక్కడుందో అతనికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. నీకు తెలుసా ఎక్కడుంది? ఆ మాట నా పెదవి దాటి వస్తే మీరు మళ్ళీ నాకు కనిపించరు. అదే నా దగ్గర ఉన్న ట్రంప్ కార్డ్. ప్రేమ, ప్లీజ్ ఆ పెయింటింగ్ వివరాలు నాకు చాలా అవసరం. ఎక్కడుందో చెప్పు. అంత సులువుగా చెప్పలేను విజయ్. మీరు నాకు చాలా మర్యాదలు చేయాలి. ముందు నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళండి, తర్వాత చెప్తాను. అంతే కదా? ఓకే. టేక్ యువర్ సీట్. వన్ బ్రెడ్ టోస్ట్, వన్ ఆమ్లెట్, వన్ కాఫీ. ఇప్పుడు చెప్పండి, ఎవరింట్లో ఉందా పెయింటింగ్? ఫస్ట్ థింగ్, నన్ను ఇలా అండి గుండి అని పిలవకూడదు, నువ్వు అని పిలవండి. ఓకే చెప్పు, ఎక్కడున్నదా పెయింటింగ్? ఈ రెస్టారెంట్ బాగుంది కదా?
ఇది నా ప్రశ్నకు జవాబా జీసస్ పెయింటింగ్ గురించి తప్ప ప్రేమతో ప్రేమగా మాట్లాడకూడదా విజయ్ ప్రేమ ఇక మూడో ప్రపంచం మొదలు గోవిందా గోవిందా జగతి వినుపా నువ్వే విజయ్ పక్కన కూర్చోడానికి నీకేం అర్హత ఉంది పేరెత్తడానికి నీకే అర్హత ఉంది విజయ్ నావాడు కాదు నా ఓ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ ఓం శాంతి 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 ఆ మాట నన్ను నోరలో వచ్చింది నన్ను బెరిదాని చేసి కారు ఆగిపోయిందని అబద్ధం చెప్పి నన్ను రోడ్డు మీద వదిలేసి ఇలా పారిపోస్తారా నన్ను వదిలేసి వచ్చింది ఈ చుంచు మొహం కోసమేనా ఏమిటి నేను చుంచు మొహం దానా నువ్వు ఉంటా ఉన్నాను కదా నువ్వు నీతో నాకు మాట్లాడొద్దు విజయ్ మీరు వస్తారా రారా నేను రాను నాకు ప్రేమతో కాస్త పని ఉంది దీని పేరు కూడా ప్రేమేనా ఇంకే నన్ను ప్రేమించు నన్ను ప్రేమించుడు తిప్పుకుంటూ బండపడి ఉంటుంది విజయ్ అరుణా ఏమిటి అర్థం లేని బాబు నేను ప్రేమను ప్రేమించాను పెళ్లి చేసుకోబోతున్నా అన్నారా నా మొక్క ముందే అన్నారా చేసుకోండి ప్రేమ చేసుకుంటారు దారం చేసుకుంటారు దేశంలో ఉన్న ఆడపిల్లలందరినీ దండ కట్టి మళ్ళేసుకుని తిరగండి ప్రేమ చేసుకుంటారు ప్రేమని చూడు మళ్ళీ ఇంటికి వస్తారుగా అప్పుడు మీ పని చెప్తాను ప్రేమను దావాను థ్యాంక్ యూ విజయ్ నా మనసులో ఉన్న మాట మీరే బయట పెట్టారు నేనే మన పెళ్లి టాపిక్ ఎత్తుదాం అనుకున్నా మీరే అనేశారు ఏమిటి అన్నానా అవునవును అన్నాను మిమ్మల్ని ఒకసారి మా ఇంటికి తీసుకెళ్లి మా డాడీకి చూపిస్తాను మా డాడీ ఏమాత్రం కాదనరు అంత మంచి మనిషి ఆయన అయ్యారు బాబు ఏం తింటలేదండి పైగా పళ్ళలో ఈసురు కొట్టేస్తున్నారండి కారం పోతున్నాడా ఈడియట్ గంగులు సార్ నాలుగు తల్లి తినిపించు దెయ్యాలు దెయ్యాలనేవాడు దిమ్మ తిరిగేలా నిద్రపోతున్నాడు అరే రాజు దెయ్యాలి కాదురా మనిషిని వచ్చేసావా బాసు అరుణిది గార్డెన్లో ఉంది నీ మీద కోపంగా ఉందనుకుంటా తాజ్మహల్ పుసలు కొడుతోంది అలాగా నువ్వు వెళ్ళి అలిగి తీవ సఖి ప్రియ అవును నేను మాత్రం ఎందుకు ఇక్కడ నా ప్లేస్ నేనే పోతాను హలో సత్యభామాదేవి గారు ఇది ఎలక సీనా అయినా నేను కాళ్ళ దగ్గర లేనుగా పర్వాలేదు నేనే సత్యభామని రుక్మిణి కాదు కానీ మీరు మాత్రం శ్రీకృష్ణులే డార్లింగ్ కొప్పటకే కోమలాంగి కోరుకున్న సుందరాంగి పొద్దున్న కొట్టు తట్టుకుంటా పొద్దెక్కి తిట్టు ఒప్పుకుంటా మా పటేల మల్లెలేద ముద్దులిచ్చి పుసుకోవే బుల్లే నా కాబిల్లే బుల్లే నా కాబిల్లే కొప్పటకే కోమలాంగి కోరుకున్న సుందరాంగి పడితే చిలక పలికే చిరుత వయసు నాలో ఉంది వెన్నెలొస్తే కన్ను కొట్టే కన్ను మనసు నీలో ఉంది వయసు తప్పుకి నన్ను తిట్టకు అనువు కొట్టకే బురిది కుర్ర సొగసులా కురిది చెమ్మ చక్కల ఆడమాక చెంతకొస్తే గిల్లమాక బంతే నా పూ బంతే నా పూ బంతే కొప్పటకే కమలాంగి కోరుకున్న సుందరాంగి Thank you.
పాలు చూపుకే వయసు పలికే చిలిపి బలపు నాలో ఉంది కోడె గాలికే కొంగు చెదిరే కొత్త మెరుపు నీలో ఉంది కౌగిలింతకే కసిరి కొట్టకు పలకరింతకే పట్టు తప్పకు అనేపు చేయకు గారడి నన్ను పెట్టకు వారడి మూడు ముళ్ళు పడ్డదాక మూడు ముక్కలాడమాక మళ్ళీ నా సిరి మళ్ళీ కొప్పటకే కొమలాని కొరుకున్న సుందరాన్ని పొద్దున్న కొట్టు తట్టుకుంటా పొద్దక్కి తిట్టు పప్పుకుంటా మా పటేల మల్లలేడ ముద్దులిచ్చి పుచ్చుకోవే బుల్లే నా చాపిల్లే బుల్లే నా చాపిల్లే కొప్పటకే కొమలాన్ని కొరుకున్న సుందరాన్ని డడ్డాడ్డ 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 డడ్డాడ్డ